కమలాత్మిక మహావిద్య అన్ని కష్టాలు తీరి అన్ని బాధలు తొలగి అన్ని సమస్యలు పటాపంచలైన దశలో కలిగే ఆనందం అది ఏ నెగిటివ్ ఎనర్జీ ఫోర్స్ ఇక్కడ దరిదాపుల్లోకి కూడా రాదు నిండైన చల్లదనం ఎల్లలు లేని ఉల్లాసం అంతులేని ఆహ్లాదకరమైన సంతోషకరమైన అన్ని ఉపకరణాలు ఒక్కచోట సమాగమై సమీకృతమై ఒక రూపంలో అయితే ఆ రూపానికి మన పెద్దలు పెట్టిన పేరు కమలాత్మిక మరో పేరు ఆనందిని దశమహావిద్యల్లో రూపం ఈమెను చూడగానే స్వచ్ఛతకు ప్రతిరూపంగా కనిపిస్తుంది అంటే ప్యూర్ వైట్ ఎంత తెలుపు అంటే ముట్టుకుంటేనే మాసిపోతుందా అన్నంత తెలుపు ఆమె తెల్లని చీర ధరించి ఉంటుంది మంచు కొండల్లాంటి నాలుగు ఏనుగులు ఆమె చుట్టూ నిలుచుని బంగారు కుండలతో ఆమెకు అభిషేకం చేస్తుంటాయి ఆమె వికసించిన పద్మాసనంపై కూర్చుని ఉంటుంది రెండు చేతుల్లోనూ రెండు పద్మాలు ఉంటాయి మరో రెండు చేతులు వరద అభయముద్రల్లో అనుగ్రహిస్తుంటాయి ఆమె చేతుల్లో ఎలాంటి ఆయుధాలు లేవు ఆగ్రహం లేదు ఆవేశం కనిపించదు శత్రుత్వం లేనేలేదు చక్కని నవ్వుతో చల్లని చూపులతో అనుగ్రహించడమే ఈ కమలాత్మిక విద్యలోని మర్మం ఆమె అందరినీ ప్రేమిస్తుంది అందరినీ క్షమిస్తుంది ఆనందాన్ని కలిగిస్తుంది దశమహా విద్యల్లోని మిగిలిన అన్ని రూపాలకు భిన్నమైన రూపం ఇది పూర్తి స్థాయిలో వికాసానికి ప్రతిరూపం ఇది పది విద్యల్లోని తొమ్మిది రూపాలు ఒక్కో వర్ణంలో కనిపిస్తాయి ఏమీ లేని శూన్యంలోని బ్లాక్ నుంచి రెడ్ బ్లూ వైలెట్ ఆరెంజ్ గ్రీన్ ఇలా రకరకాల రంగుల్లో ఆయా దేవీ రూపాలు మనకు భిన్నంగా దర్శనమిస్తున్నాయి కమలాత్మిక మాత్రం ఈ రంగులన్నింటికీ భిన్నంగా పూర్తి తెలుపు రంగులో కనిపిస్తుంది మనకు భౌతిక శాస్త్రంలో కాంతి పరావర్తన సిద్ధాంతం ఒకటి ఉంటుంది చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నట్లు గుర్తు విబ్జియార్ అని ఆ సూత్రం తెలుపు రంగు పరావర్తనం చెందినప్పుడు ఏడు రంగులుగా మారుతుంది అని దాని సూత్రం అంటే ఈ ఏడు రంగులు ఆ తెలుపులో కలగలిసి ఉన్నాయి అనేది సోకాళ్ భౌతిక శాస్త్రజ్ఞులు రుజువు చేసిన సత్యం ఈ ఒక్కో రంగుకు ఒక్కో లక్షణం ఉంటుంది కొన్ని రంగులకు పాజిటివ్ లక్షణాలు కనిపిస్తే మరికొన్ని రంగులు నెగిటివ్గా కనిపిస్తాయి కొన్ని రంగులు మనసుకు హాయినిస్తే కొన్ని రంగులు విపరీతంగా ఉంటాయి కానీ ఇవి అన్నీ కలిసి హరివిల్లుగా అదే రెయిన్బోగా ఏర్పడినప్పుడు ఎంత ఆహ్లాదంగా ఉంటుంది మీకు తెలియని విషయం కాదు కదా చివరికి ఈ రంగులన్నీ తెలుపులో లీనమైపోతాయి అంటే ఈ తెలుపు ప్రకృతిలోని అన్ని రంగులను అన్ని లక్షణాలను తనలో సమన్వయం చేసుకుని సంపూర్ణ వికాసానికి ప్రతీకగా నిలుస్తుంది ఇదంతా ఎందుకు చెప్పాల్సిన అవసరం ఏంటి అంటే దశమహా విద్యల్లోని ఒక్కో విద్య రూపం ఒక్కో రంగును ప్రతిఫలిస్తుంది ఒక్కో లక్షణాన్ని కలిగి ఉంటుంది పదో విద్య అయిన కమలాత్మిక ఈ అన్ని రంగులను అన్ని లక్షణాలను తనలో కలుపుకొని సంపూర్ణంగా వికసించిన పుష్పంలా అభివ్యక్తం అవుతుంది ఇంకా విస్తారంగా చెప్పాలి అంటే అన్ని సమస్యలకు అన్ని నెగిటివ్ శక్తులకు చీకట్లను దాటుకుని ముందుకు వచ్చిన తర్వాత కేవలం సుఖమే మిగిలిన క్షణం సంతోషం నిండిన హృదయం ఆనందం వెల్లివిరిసిన వాతావరణానికి ప్రతీక కమలాత్మిక మహాకాళి మహాసరస్వతి మహాలక్ష్మిల సంయుక్త శక్తి అయిన ఆద్యాది శ్రీ మహాలక్ష్మిదేవి స్వరూపం కమలాత్మిక కమలాత్మిక రూపంలో ప్రస్ఫుటంగా కనిపించేది పద్మం ఆమె వికసించిన పద్మంపై కూర్చుని ఉంటుంది రెండు చేతుల్లోనూ పద్మాలను పట్టుకొని ఉంటుంది ఈ పద్మానికి ఉన్న సిగ్నిఫికెన్స్ ఏమిటి మన ఆధ్యాత్మిక ప్రపంచంలో పద్మానికి ఉన్న ప్రాధాన్యం అంతా ఇంత కాదు ఒక్క హిందూ ధర్మంలోనే కాదు బౌద్ధ జైన సిక్కు ఈజిప్టియన్ ఈజిష్టియన్ ఈజిప్టియన్ సంస్కృతుల్లో కూడా ఈ పద్మం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు మన పౌరాణిక కథలు కథనాలు కథాకథన రహస్యాలు అన్నీ కూడా పద్మం సృష్టికి ఒక సెంటర్ పాయింట్గా నిలిచింది పద్మం నారాయణుడి నాభి నుండి పుట్టింది ఆయన నాభి నుండి పుట్టిన పద్మంలోంచి ఉద్భవించినవాడు బ్రహ్మ ఈ నారాయణుడు ఆదిశేషుడైన సర్పంపై శయనించి ఉంటాడు ఈ ఆదిశేషుడు సాగరంలో ఉంటుంది అది అలాంటి సా అలాంటలాంటి సాగరం కాదు అమృతోపమానమైన క్షీరసాగరం ఈ క్షీరసాగరం నుంచి మహాలక్ష్మి పుట్టింది ఈమె రెండు చేతుల్లోనూ పద్మం ఉంటుంది ఎన్ని చోట్ల పద్మాన్ని ప్రతీకగా వాడారో చూడండి పద్మాక్ష్మి పద్మాక్ష్మి పద్మనాభ పద్మముఖి అన్నారు ఇవన్నీ దేనికి పద్మానికి ఇంత ప్రాధాన్యత ఎందుకు మనం చదువుకున్నంత వరకు తెలిసినంత వరకు బ్రహ్మ సృష్టి చేస్తున్నారు అంటే సృజనకు ఆయన బీజం వేస్తాడు ఈ బ్రహ్మ భూమి మీద ఉన్న సకల జీవరాశి పుట్టుకకు కారణం అవుతున్నాడు ఈ సృష్టి పద్మంపై కూర్చుని ఉన్న బ్రహ్మ కారణంగా జరుగుతోంది ఒక్కసారి ఆలోచిద్దాం కాసేపు పురాణాలను అవి చెప్పే కథలను పక్కకి పెడదాం విష్ణువు నాభిలోంచి మొగ్గ తొడిగిన పద్మంలోంచి సృష్టికారుడు వికసించాడు అని పౌరాణిక కథనం జీవశాస్త్ర ప్రకారం స్త్రీ పురుష సమాగమం సృష్టికి బీజావాపనం చేస్తుంది అని అందరికీ తెలిసిందే స్త్రీ గర్భంలో ఏకకణంగా అవతరించిన జీవం ఆ గర్భంలోని ఉమ్మినీరులోనే పెరుగుతుంది అంటే వాటర్లోనే జీవం పుడుతుంది ఈ ఏకకణాన్ని మనం పెండం అంటాం కానీ సైంటిఫిక్గా దీనికి మరో పేరు జైకోట్ నెలలు గడుస్తున్న కొద్దీ ఈ ఏకకణం కాస్త రెండు మూడు నాలుగు పది వందలు వేలుగా విడిపోతుంది వికసిస్తూ పోతుంది తల్లి గర్భంలో జీవ రసాయనిక చర్యల వల్ల ఈ విడిపోయే కణాలన్నీ తమ తమ పరిధిలో ఒక్కో అవయవంగా రూపొందుతూ వస్తాయి తల్లి నుంచి గర్భంలోని పిండం నుంచి శిశువుగా ఎదుగుతున్న క్రమంలో కణాలకు అవసరమయ్యే ఆహారాన్ని ఆయా అవయవాలుగా రూపుదాల్చేందుకు తగిన సంకేతాలను అందించేది బొడ్డుతాడు దీనినే కన్నపేగు అని కూడా మనం అంటాం పిండం నుంచి పుట్టుకొచ్చే కణాలే కాకుండా శిశువు శరీరానికి కావలసిన కణజాలాన్ని కూడా ఈ బొడ్డుతాడు రూపొందిస్తుంది తల్లికి శిశువుకు అనుసంధానంగా ఉండే ఒకే ఒక్కటి ఈ బొడ్డుతాడే అన్నది మన అందరికీ తెలిసిందే హేతువాదులు సైంటిస్టులు చెప్పే అంశమే ఇది ఈ బొడ్డు తాడును సాధారణంగా శిశువు పుట్టగానే కట్ చేసి పడేయడం గతంలో వ్యవహారం ఇప్పుడు ఈ బొడ్డు తాడును భద్రపరుస్తున్నారు ఇందుకోసం ప్రత్యేకంగా బ్యాంకులే వెలిశాయి ఈ బొడ్డు తాడులోని మూల కణాలు ఫ్యూచర్లో సదరు శిశువు ఆరోగ్యానికి నానా రకాలుగా ఉపయోగపడతాయని సైన్స్ నిరూపిస్తోంది ఏవైనా అవయవాల లోపం ఉన్న ఈ స్టిమ్ సెల్స్ అంటే మూల కణాల ద్వారా వాటిని సరిచేయవచ్చని చెబుతున్నారు ఇదంతా సరిగా అవగాహన చేసుకుంటే మనకు అర్థమయ్యేది అర్థం కావాల్సిన విషయం మన పుట్టుక ఎలా జరుగుతుంది అనే సైన్స్ చెప్పిన పురాణాలు చెప్పినా మన పుట్టుక నీటితో ముడిపడి ఉంది మెటీరియల్తో ముడిపడి ఉంది బొడ్డుతాడుతో ముడిపడి ఉంది ఆ బొడ్డుతాడు ద్వారా లభించిన చైతన్యంతో లోటస్ లైఫ్ ఎమర్జ్ అవుతుంది ఇప్పుడు ఒకసారి పురాణం చెప్పిన కథను చూద్దాం క్షీరసాగరం అనే నీరులో ఆదిశేషుడి రూపంలో అనంతమైన పదార్థంపై ఉన్న నారాయణుడి నాభి నుండి వచ్చిన తాడు శిఖరాన ఉన్న పద్మంలో సృష్టి జరుగుతోంది ఇక్కడ పద్మం అంటే గర్భం ఈ గర్భానికి బొడ్డు తాడు నుంచి ప్రాణచైతన్య ప్రవాహం సాగుతోంది దాని ద్వారా సృష్టి వికాసం జరుగుతోంది అనంత పద్మనాభుడి రూపంలోని రహస్యం ఇదే బొడ్డు నుంచి పద్మం పుట్టడం ఆ పద్మంలో బ్రహ్మ కూర్చోవడం తల్లి గర్భంలో శిశుజనన వికాసాన్ని వివరిస్తోంది ఇక్కడ మరొక వివరణకు మనం చెప్పుకోవాలి పద్మం అనేది నీటిలో బురదలో నుంచి పుడుతుంది ఈ పుట్టిన పద్మం సూర్యుడి కిరణాలు సోకినంతనే వికసిస్తుంది సూర్యుడు జీవశక్తి సూర్యుడి కిరణాల సంయోజన క్రియ వలన పద్మం వికసిస్తుంది పద్మమే కాదు మొత్తం భూమి మీద మొత్తం జీవజాలం భూమి మీద భూమి మీద మొత్తం జీవజాలం మనుగడకు ఆధారభూతం ఈ సూర్యుడి నుంచి నిరంతరాయంగా ప్రసారమయ్యే కిరణాలతోనే సృష్టి వికాసం జరుగుతుంది